నమస్కారం, వార్తలకు స్వాగతం. నా పేరు స్నేహ. ముందుగా హెడ్లైన్స్. ఓటమి విజయ మార్గ అన్వేషణకు దారి చూపెడుతోందని జిల్లా కలెక్టర్ వెల్లడి. క్రీడల్లో గెలుపు ఓటములు సహజమేనని వెల్లడి. రాష్ట్ర స్థాయి కబడ్డీ క్రీడలను ప్రారంభించిన ఎంఆర్ఎం రావు. అసెంబ్లీ స్పీకర్ పోచారంకు మాతృవియోగం. అశ్రుపూరిత నయనాలతో పోచారంలో జరిగిన అంత్యక్రియలు. హాజరైన ఎంపీ, ఎమ్మెల్యే, ఎమ్మెల్సీలు, ఉన్నతాధికారులు. సంతాపం వ్యక్తం చేసిన సీఎం ఎంపీ కవిత. రోడ్డు భద్రతా నిబంధనలను పాటిస్తేనే రోడ్డు ప్రమాదాలను నివారించవచ్చని అధికారుల వెల్లడి. జిల్లా వ్యాప్తంగా ప్రారంభమైన జాతీయ రోడ్డు భద్రత వారోత్సవాలు. జిల్లాలో కొలువు తీరిన కొత్త సర్పంచ్ల పాలక వర్గాలు. కొన్ని చోట్ల వసతులు లేమితో అధికారులపై సభ్యుల నిరసనలు. పసుపు రైతులు ప్రత్యామ్నాయ పంటల సాగుపై దృష్టి సారించాలని ఉద్యానవన శాఖ డైరెక్టర్ సూచన. శ్రీగంధం, వెదురు సాగు లాభసాటి పంటలని వెల్లడి. ఓటమికి కారణాలను సమీక్షించుకోవడం ద్వారానే విజయానికి మార్గాన్వేషణకు వీలవుతుందని జిల్లా కలెక్టర్ ఎంఆర్ఎం రావు అన్నారు. క్రీడలు వ్యక్తిత్వ వికాసానికి, శారీరక మానసిక ఉల్లాసానికి ఉపయోగపడతాయని ఆయన స్పష్టం చేశారు. 2018 యువతరంగం రాష్ట్ర స్థాయి కబడ్డీ టోర్నమెంటును స్థానిక గిరిరాజ్ ప్రభుత్వ కళాశాలలో కలెక్టర్ ప్రారంభించారు. ముఖ్య అతిథిగా ఆయన క్రీడా పథకాన్ని ఆవిష్కరించి మాట్లాడారు. క్రీడలు 1-2 రోజులు మాత్రమే జరుగుతాయి, కానీ వాటి వల్ల అలవర్చుకునే క్రీడాస్ఫూర్తి మాత్రం ఎప్పటికీ ఉండాలని విద్యార్థులకు సూచించారు. క్రీడల్లో గెలుపు ఓటములు సహజమేనని, ఓడిపోయినప్పుడు కృంగిపోకుండా గెలుపునకు బాటలు వేసుకోవాలన్నారు. క్రీడలతో గ్రూపుగా పనిచేయడం, విజయాలు సాధించడానికి కలిసికట్టుగా ఆలోచించడం, దీనిని జీవితానికి కూడా అనుసంధానం చేసుకుంటే పైకి ఎదగడానికి దిక్సూచి అవుతుందన్నారు. ఓటమిలోని కారణాలను, బలహీనతలను గుర్తించి సమీక్షించుకోవడం ద్వారా విజయానికి మార్గాన్వేషణ చేసుకోవడానికి వీలవుతుందన్నారు. అంతేకాదు, క్రీడలు వ్యక్తిత్వ వికాసానికి, శారీరక దృఢత్వానికి, మానసిక ఉల్లాసానికి, ఆరోగ్యానికి ఎంతో ఉపకరిస్తాయని అన్నారు. స్నేహితులు కొత్తగా దొరుకుతారు అన్నారు. చదువుతో పాటు క్రీడలు జీవితంలో భాగం చేసుకోవాలని, దీనిని ప్రభుత్వం గుర్తించిందని, క్రీడలను ప్రోత్సహించడానికి కళాశాలలు, వసతి గృహాల స్థాయిలో జిల్లా, రాష్ట్ర స్థాయి క్రీడా పోటీలు, ఇతర పలు విధాలుగాను క్రీడలను నిర్వహిస్తుందని తెలిపారు. క్రీడల్లో రాణించే వారిని ప్రోత్సహిస్తుందని తెలిపారు. అంతేకాదు, సదుపాయాలు కూడా కల్పిస్తుందని, వీటిని సద్వినియోగం చేసుకోవాలని, క్రీడల్లో ఎదిగి ఇటు జిల్లాకు, అటు కుటుంబాలకు, రాష్ట్రానికి మంచి పేరు ప్రతిష్టలు తేవాలని ఉద్బోధించారు. క్రీడల్లో పాల్గొంటున్న 31 జిల్లాల క్రీడాకారులకు అవసరమైన అన్ని సదుపాయాలు కల్పించాలని, ఎండలో కాకుండా నీడలో ఆడించాలని, వైద్య సదుపాయం అందుబాటులో ఉంచాలని, క్రీడాకారులకు ఇబ్బంది లేకుండా చూడాలని నిర్వహణ అధికారికి సూచించారు. ఈ సందర్భంగా గ్లోరీ అనే విద్యార్థిని ప్రదర్శించిన డ్రమ్స్ ఆకట్టుకుంది. అనంతరం కలెక్టర్ విద్యార్థులచే క్రీడా ప్రతిజ్ఞ చేయించి క్రీడాకారులను పరిచయం చేసుకుని కబడ్డీ పోటీలను ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ప్రిన్సిపాల్ దుబ్బరాజం, వైస్ ప్రిన్సిపాల్ గంగాధర్, ఫిజికల్ డైరెక్టర్ బాలమణి, క్రీడాకారులు, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు. క్రీడలు అందరికీ ఎందుకు, క్రీడలు ఎందుకు అవసరం అని అనుకుంటుంటారు. క్రీడలు, చదువు ఎంత ముఖ్యమో క్రీడలు కూడా అంతే ముఖ్యం. చదువు ఒకటే కాదు, వ్యక్తిత్వ వికాసం కోసం, శారీరక పటుత్వం, మానసిక ఉల్లాసం, టీం వర్క్ ఎలా చేయాలని తెలుసుకోవడం కోసం క్రీడలు చాలా ముఖ్యం. క్రీడలతో మనకు శారీరక పటుత్వమే కాదు, మానసిక ఉల్లాసం కూడా కలుగుతుంది.
అదేవిధంగా ఒక బృందంలో ఒక టీంలో మనం ఎలా వర్క్ చేయాలి, మన బలహీనతలు మన బలాలు ఏంటి, బలహీనతలను అప్పిపుచ్చుకుంటూ బలాలను పెంచుకుంటూ ఏ విధంగా ఒక బృందంలో సభ్యులుగా పనిచేయాలనేది లీడర్షిప్ క్వాలిటీస్, టీం వర్క్ గురించి కూడా తెలిసి వస్తుంది. అదేవిధంగా ఓటమి, ఒకవేళ ఓటమి వస్తే ఓటమిని సోపానంగా మలుచుకొని. తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ స్పీకర్ బాన్స్వాడ ఎమ్మెల్యే అయిన పోచారం శ్రీనివాసరెడ్డికి మాతృవియోగం కలిగింది. శతాధిక వృద్ధురాలు అయిన ఆమె గత కొంతకాలంగా మంచానికే పరిమితమయ్యారు. ఆమె మృతి చెందారన్న వార్త తెలియగానే హుటాహుటిన హైదరాబాద్ నుంచి స్వగ్రామమైన పోచారానికి చేరుకున్నారు. శాసనసభ స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి మాతృమూర్తి అయిన 107 ఏళ్ల పరిక పాపవ మృతి చెందారు. గత కొంతకాలంగా ఆమె అనారోగ్యంతో ఉన్నారు. తల్లి మృతి చెందారన్న విషయం తెలియగానే స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి వెంటనే స్వగ్రామమైన బాన్స్వాడ మండలం పోచారం గ్రామానికి చేరుకున్నారు. మృతదేహాన్ని చూడగానే స్పీకర్ బోరున విలపించారు. పాపమ్మకు 3 కుమార్తెలు, 2 కుమారులు. పెద్ద కుమారుడు స్పీకర్ శ్రీనివాసరెడ్డి కాగా, 2 కుమారుడు శంభురెడ్డి. స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డిని సీఎం కేసీఆర్ ఫోన్లో సంప్రదించారు. ఆమె మృతి పట్ల తన ప్రగాఢ సంతాపాన్ని వ్యక్తం చేశారు. అంతేకాకుండా ఎంపీ కవిత, టీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షులు కేటీఆర్, ఎమ్మెల్యే హరీష్ రావులు తమ సంతాపం వ్యక్తం చేశారు. ఇదిలా ఉండగా పోచారం గ్రామంలో పాపమ్మ అంత్యక్రియలు అష్టపూరిత నయనాల మధ్య జరిగాయి. చిన్న కుమారుడు అయిన శంభురెడ్డి చితికి నిప్పటించారు. అంత్యక్రియలకు బాన్స్వాడ, చుక్కల్ నియోజకవర్గాలకు చెందిన వందలాది మంది హాజరయ్యారు. అంత్యక్రియల్లో జహీరాబాద్ ఎంపీ బీబీ పాటిల్, జడ్పీ చైర్మన్ రాజు, ఎమ్మెల్సీ విజి గౌడ్, ఎమ్మెల్యే హనుమంత్ షిండే, కామారెడ్డి జిల్లా కలెక్టర్ సత్యనారాయణలు పాల్గొన్నారు. అంకాపూర్ గ్రామ పంచాయతీ పాలకవర్గం ప్రమాణ స్వీకారం చేపట్టింది. బాధ్యతలు చేపట్టిన సర్పంచ్ను గ్రామస్తులు ఘనంగా సన్మానించారు. గత 21న గ్రామ పంచాయతీ ఎన్నికల్లో సర్పంచులుగా గెలుపొంది, ఈ నెల 2న అధికారికంగా ప్రమాణ స్వీకారం చేసిన అంకాపూర్ పాలకవర్గం సభ్యులు బుధవారం మంచి రోజు కావడంతో తిరిగి బాధ్యతలు స్వీకరించారు. అనంతరం సర్పంచ్ పూజిత కిషోర్లు మాట్లాడుతూ పార్టీలకు అతీతంగా అందరిని కలుపుకొని పనిచేస్తానని, సందేహాలు ఉంటే గ్రామస్తులను సలహాలు తీసుకుంటానని, గ్రామాన్ని అభివృద్ధి చేసేందుకు ఛాయాశక్తులా ప్రయత్నం చేస్తానని సర్పంచ్ పూజిత కిషోర్ దంపతులు పేర్కొన్నారు. అంతకుముందు గ్రామస్తులు, వీడీసీ సభ్యులు సర్పంచ్ పూజిత, ఉప సర్పంచ్ కిషోర్లను పూలమాలలు వేసి ఘనంగా సన్మానించారు. అనంతరం గ్రామ వీడీసీ సభ్యులను సర్పంచ్ పూజిత కిషోర్ దంపతులు సన్మానం చేశారు. ఈ కార్యక్రమంలో గ్రామస్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. కలిసిమెలిసి గ్రామ అభివృద్ధి కొరకు పాటుపడతామని ఈ గ్రామ ప్రజలందరికీ కూడా మమ్మల్ని గెలిపించినందుకు మేము కృతజ్ఞతలు తెలుపుతా ఉన్నాము. మా పాలక మండలి ద్వారా ఈ కృతజ్ఞతలు తెలుపుతా ఉన్నాము. అంకాపూర్ గ్రామస్తులందరికీ కూడా, అన్ని వర్గాల వారికి కూడా మేము అన్ని విధాలుగా అండగా ఉంటాం. మరియు వృద్ధులు, వితంతువులు అందరికీ కూడా పింఛన్లు కానీ, షాదీ ముబారక్ కానీ, గవర్నమెంట్ పెట్టేటువంటి పథకాలను మా గ్రామ ప్రజలకు అందే విధంగా మేము సహకరిస్తూ, మా ఎమ్మెల్యే గారి సహకారంతో మేము ముందుకు వెళ్తామని తెలియజేస్తాం. కంటి వెలుగు శిబిరాలను DMNHO డాక్టర్ సుదర్శనం ఆకస్మికంగా తనిఖీ చేశారు. అలాగే పాఠశాలలో ఉన్న భోజనశాలను పరిశీలించి వంటగదులను పరిశుభ్రంగా ఉంచాలని సిబ్బందికి సూచించారు. కోటగిరి మండల కేంద్రంలో కంటి వెలుగు శిబిరాన్ని DMNHO ఆకస్మికంగా తనిఖీ చేశారు. కోటగిరి మండల కేంద్రంలోని KGVP పాఠశాలలో నిర్వహించిన కంటి వెలుగు శిబిరాన్ని DMNHO ఆకస్మికంగా తనిఖీ చేసి స్వయంగా విద్యార్థులకు కంటి పరీక్షలు చేశారు. అనంతరం పాఠశాలలో భోజనశాలను పరిశీలించారు. అక్కడ పనిచేస్తున్న సిబ్బందితో మాట్లాడుతూ చేతులు శుభ్రంగా ఉంచుకోవాలని, వంటకు సంబంధించిన మంచి కూరగాయలు, వస్తువులు వాడాలన్నారు. విద్యార్థులకు కంటి పరీక్షలు నిర్వహించిన అనంతరం ఆయన మాట్లాడుతూ విద్యార్థులకు సంబంధించి సమస్యలు, పాఠశాలలో ఎటువంటి ఇబ్బందులు లేవన్నారు.
పాఠశాల ఆవరణ పరిశీలించిన ఆయన విద్యార్థుల ఆరోగ్య విషయంలో ఎటువంటి సమస్యలున్నా వెంటనే తన దృష్టికి తీసుకురావాలని పాఠశాల ప్రిన్సిపల్ గీతాకు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ రత్నదీప్, ఏఎన్ఎం మంజుల, గౌతమ్, ఆశా వర్కర్లు, స్వప్న, అనిత, సుజాతలు పాల్గొన్నారు. కోటగిరి విజిట్ చేయడం జరిగింది. ఇక్కడ కంటి వెలుగు శిబిరం కూడా నిర్వహిస్తున్నారు. కంటి వెలుగులో దాదాపు అందరు పిల్లలు కూడా ఇన్వాల్వ్ అయ్యి ఎంతూజియాజం తోటి కళ్ళు చూపించుకుంటున్నారు. వారికి ఎక్కువ ప్రాబ్లమ్స్ అంటే పెద్దగా ఏమి లేవు. మామూలు చిన్న చిన్న విజన్ ప్రాబ్లం ఏముంటే వాటికి ప్రిస్క్రిప్షన్ గ్లాసెస్ ఆర్డర్ చేయడం జరుగుతుంది. అట్లాగే స్కూల్ ఆవరణ మొత్తం ఇన్స్పెక్ట్ చేయడం జరిగింది. స్కూల్ పరిసరాలన్నీ క్లీన్గానే ఉన్నాయి. కిచెన్ కూడా చూడడం జరిగింది. ఎట్లా ఫుడ్ ఎట్లా ప్రిపేర్ చేస్తున్నారు, ఎట్లా సర్వ్ చేస్తున్నారు అనేది కూడా చూడడం జరిగింది. అంతా హైజీనిక్గానే ఉంది. స్టాఫ్ అందరు కూడా వెరీ కోఆపరేటివ్ ఉన్నారు. పిల్లల్ని వాళ్ళ సొంత పిల్లల్లాగా చూసుకుంటున్నారు. టీచింగ్ కూడా బాగానే ఉంది. సో క్రమశిక్షణ మంచిగానే అనిపిస్తుంది. కొంతమంది పిల్లలకి చిన్న చిన్న స్కిన్ ప్రాబ్లమ్స్, మైనర్ ఎయిల్మెంట్స్. ఎడపల్లి మండలంలోని పలు గ్రామాలలో సర్పంచ్, వార్డు మెంబర్లుగా గెలిచిన అభ్యర్థులు అధికారుల సమక్షంలో బాధ్యతలు స్వీకరించారు. నిజాయితీగా, రాజ్యాంగబద్ధంగా గ్రామాలను అభివృద్ధి చేస్తామని ప్రతిజ్ఞ చేశారు. ఎలాంటి సమస్యలైనా దగ్గరుండి పరిష్కరిస్తామన్నారు. గ్రామ పంచాయతీ ఎన్నికల్లో నూతనంగా ఎన్నుకోబడిన సర్పంచ్లు మండలంలోని పలు గ్రామాలలోని పంచాయతీ కార్యాలయాల్లో ప్రమాణ స్వీకారం చేశారు. వారిచే పంచాయతీ కార్యదర్శులు ప్రతిజ్ఞ చేయించి సర్పంచ్ బాధ్యతలను అప్పచెప్పారు. జైతపూర్ గ్రామ సర్పంచ్గా పామినేని శ్రీలక్ష్మి, రామ్ గోపాల్ రెడ్డి ప్రమాణ స్వీకారం చేసి బాధ్యతలు చేపట్టగా వారితో పాటు వార్డు సభ్యులు కూడా ప్రమాణ స్వీకారం చేసి బాధ్యతలు స్వీకరించారు. అదేవిధంగా బ్రాహ్మణపల్లి గ్రామ సర్పంచ్గా అబంగపట్నం లక్ష్మీ రాజేందర్తో పాటు వార్డు సభ్యులు కూడా ప్రమాణ స్వీకారం చేసి బాధ్యతలు స్వీకరించారు. ప్రమాణ స్వీకారం అనంతరం వారి వారి అనుచరులు పూలమాలలు వేసి శాలువాలతో ఘనంగా సన్మానించారు. అనంతరం వారు మాట్లాడుతూ, గ్రామ ప్రజలు తమను నమ్మి ఓటు వేసి భారీ మెజార్టీతో గెలిపించినందుకు తమపై పెట్టుకున్న నమ్మకాన్ని వమ్ము చేయకుండా గ్రామంలో ఎటువంటి సమస్యలు ఉన్నా వాటిని పరిష్కరించి గ్రామాభివృద్ధికి పాటు పడతామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో గ్రామ పంచాయతీ ప్రత్యేక అధికారులు, కార్యదర్శులు, ఆయా పార్టీల నాయకులు, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు. నమ్మకం ఉంచి గెలిపించిన మా తోటి గ్రామస్తులందరికీ, పేరు పేరున అందరికీ కృతజ్ఞతాభివందనాలు తెలియజేసుకుంటున్నాను. నిజానికి చదువుకున్న వాళ్ళు, యువకులంతా కూడా రాజకీయాలు అంటే దండగా వేస్తూ అనుకుంటూ దూరం దూరం జరిగిపోతూ ఉండగా, నేనంటూ వచ్చి చదువుకున్నవాడిని ఒక అవకాశం ఇవ్వండి మార్చడానికి, విలేజ్ని మార్చుకోవడానికి చాలా చాలా అవకాశాలు ఉన్నాయి, వీటిని అన్నింటినీ వరుసపట్టి మార్చి డెవలప్మెంట్ చేసుకుందామనే ఉద్దేశంతో నేను నా గ్రామస్తులందరినీ నచ్చ చెప్తూ ప్రతి ఒక్కరిని ఒక్కొక్కరి దగ్గర కూర్చుంటూ చెప్పుకుంటూ పోయిన పరిణామ క్రమంలో ఈరోజు నాకు మంచి అభిమానంతో మంచి మెజార్టీతో నన్ను గెలిపించినందుకు నేను. చంద్రయాన్పల్లి గ్రామ పంచాయతీ పాలకవర్గం కొలువు తీరింది. ఎమ్మెల్యే, గ్రామ ప్రజల సహకారంతో గ్రామాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తానని సర్పంచ్ చింతకింది లలిత తెలిపారు. తనపై నమ్మకంతో సర్పంచ్గా గెలిపించిన గ్రామ ప్రజలకు ఆమె కృతజ్ఞతలు తెలిపారు. ఇందల్వాయి మండలంలోని చంద్రయాన్పల్లి గ్రామంలో నూతనంగా ఎన్నికైన గ్రామ పంచాయతీ పాలకవర్గం బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా సర్పంచ్ చింతకింది లలిత మాట్లాడుతూ గ్రామ సర్పంచ్గా తనకు ఓట్లు వేసి గెలిపించిన ప్రజలందరికీ ధన్యవాదాలు తెలిపారు. తనపై నమ్మకం ఉంచి సర్పంచ్ పదవిని అప్పచెప్పినందుకు ప్రతి ఒక్కరికి రుణపడి ఉంటానని, గ్రామంలో ఎలాంటి సమస్యలు వచ్చినా గ్రామ పెద్దలతో చర్చించి పరిష్కార మార్గం చూపుతానని అన్నారు. పాలకవర్గం సభ్యులతో సఖ్యతగా ఉంటూ గ్రామంలో ఎలాంటి సమస్యలు లేకుండా చేస్తానని, తాగునీటి సమస్య, మురుగు కాల్వల పరిశుభ్రత, వీధి లైట్లు వంటి సమస్యలు రాకుండా ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తానని చెప్పారు. చంద్రయాన్పల్లి గ్రామాన్ని మండలంలోని ఆదర్శ గ్రామంగా తీర్చిదిద్దుతానని సంకల్పంతో సర్పంచ్గా పోటీ చేశానని, ప్రజలు నాపై నమ్మకం ఉంచి నన్ను గెలిపించారన్నారు. వారి నమ్మకాన్ని నిలబెడతానని తెలిపారు. గ్రామాభివృద్ధికి ప్రతి ఒక్కరూ సహకరించాలని, అందరి సహకారంతోనే గ్రామాన్ని ముందుకు తీసుకువెళ్తానని ఆమె తెలిపారు. నన్ను సర్పంచ్గా ఎన్నికలందుకు అందరికీ ధన్యవాదాలు తెలుపుతున్నాను. అన్ని సహాయ సహకారాలు ఉపయోగపడతానని, అభివృద్ధి కార్యక్రమాలు చేపడతానని
ఐదు సంవత్సరాలుగా నా అందరూ నా ప్రజలందరికి అందుబాటులో ఉంది, అందరికీ అందుబాటులో ఉంటానని తెలుపుకున్నాను. వాహనదారులు రోడ్డు భద్రతా నియమాలు పాటించాలని ఆర్టీఓ వెంకటేశ్వర్లు తెలిపారు. హెల్మెట్ తప్పనిసరిగా ధరించాలని, ప్రమాదాలు జరిగినప్పుడు తమ విలువైన ప్రాణాలను కాపాడుకోవచ్చని ఆయన అన్నారు. నగరంలోని నాగారంలో గల ఆర్టీఏ కార్యాలయం నుంచి ఆర్టీఏ ఆధ్వర్యంలో రోడ్డు భద్రతా దినోత్సవాలలో భాగంగా ర్యాలీ నిర్వహించారు. ర్యాలీ నెహ్రూ పార్క్ బస్టాండ్ మీదుగా కలెక్టరేట్ వరకు కొనసాగింది. ఈ సందర్భంగా ఆర్టీఓ వెంకటేశ్వర్లు మాట్లాడుతూ, ప్రయాణికులకు రోడ్డు భద్రతా నియమాలపై అవగాహన కల్పించేందుకు ప్రతి సంవత్సరం రోడ్డు భద్రతా వారోత్సవాలను నిర్వహిస్తామన్నారు. ద్విచక్ర వాహనదారులు తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలని, సెల్ఫోన్ మాట్లాడుతూ వాహనం నడపరాదని, అలాగే కారులో వెళ్లేవారు తప్పనిసరిగా సీటు బెల్ట్ ధరించాలని ఆయన తెలిపారు. అప్పుడే ప్రమాదాల నుండి కాపాడుకోవచ్చని ఆయన సూచించారు. ఎడపల్లి మండలం నెహ్రూనగర్ గ్రామ పంచాయతీ ప్రమాణ స్వీకారం సభ్యుల ఆగ్రహం మధ్య జరిగింది. కార్యక్రమాన్ని ఏర్పాట్లు చేపట్టడంలో పంచాయతీ అధికారుల తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. మండలంలోని నెహ్రూనగర్ గ్రామ పంచాయతీకి ఇటీవల జరిగిన స్థానిక ఎన్నికల్లో టీఆర్ఎస్ పార్టీ బలపరిచిన 5 వార్డు సభ్యులు విజయం సాధించి ఈరోజు ప్రమాణ స్వీకారం చేశారు. అయితే వార్డు సభ్యులు ప్రమాణ స్వీకారం చేయడానికి గ్రామ పంచాయతీ కార్యాలయానికి రాగా అక్కడ వారికి సరైన సౌకర్యాలు లేకపోవడంతో పంచాయతీ అధికారుల తీరుపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఎంపీటీసీ ఇమ్రాన్ ఖాన్ మరియు 5 వార్డు సభ్యులు నేలపై కూర్చొని నిరసన వ్యక్తం చేశారు. అనంతరం గ్రామ పంచాయతీ కార్యదర్శి సత్యనారాయణ రెడ్డి నూతనంగా ఎన్నికైన 5 సభ్యులకు ప్రమాణ స్వీకారం చేయించారు. ఈ ప్రమాణ స్వీకారంలో సర్పంచ్ అమనుల్లా షరీఫ్ మరియు గ్రామ పెద్దలు పాల్గొన్నారు. ప్రమాణ స్వీకారం తర్వాత నూతనంగా ఎన్నుకున్న వార్డు సభ్యులను ఎంపీటీసీ ఇమ్రాన్ ఖాన్ ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా ఎంపీటీసీ ఇమ్రాన్ ఖాన్ మాట్లాడుతూ, ప్రమాణ స్వీకార కార్యక్రమంలో అధికారులు మరియు గ్రామ సర్పంచ్ సరైన వసతులు కల్పించలేదని ఆయన ఆరోపించారు. గ్రామాభివృద్ధికి అందరం తోడ్పాటు చేస్తామని, ప్రభుత్వ ఎమ్మెల్యే షగ్గిల్ మరియు ఎంపీ కవితల ద్వారా ప్రత్యేక నిధులు తీసుకువచ్చి గ్రామాన్ని అభివృద్ధి బాటలోకి తీసుకువెళ్తామని ఆయన తెలియజేశారు. ప్రభుత్వం ఏదైతే 2 ప్రమాణ స్వీకారం చేయాలని చెప్పినారో ఆ విధంగా మా వార్డు మెంబర్స్కి 2 ఎజెండా రాని ఎడల మేము ఆ రోజు ప్రమాణ స్వీకారం మా వార్డు మెంబర్స్ చేయలే. అయితే ఈరోజు టైం పెట్టుకొని గ్రామ పంచాయతీకి వచ్చేసరికి గ్రామ పంచాయతీలో తగిన ప్రోటోకాల్ పాటించకుండా సర్పంచ్ తనకు సంబంధించిన వ్యక్తులను కూర్చోబెట్టుకుంటూ మా వార్డు మెంబర్లకు తగిన గౌరవం ఇవ్వకుండా ఈరోజు వాళ్ళు ప్రమాణం స్వీకారం చేయకముందే వాళ్ళతో ఇలా వ్యవహరిస్తూ ఉంటే మళ్ళీ రాబోయే దినాల్లో ప్రజలే ఎన్నుకున్న వార్డు మెంబర్లు ఉన్నారు వీళ్ళు. మీరు పంచాయతీ యొక్క రూల్స్ ప్రకారం ముందు వార్డు మెంబర్స్కి ప్రోటోకాల్ పాటించి వాళ్లకు కుర్చీ ఇవ్వాలా? ఇలా కుర్చీ ఇవ్వకపోతే ఇలా కొత్తగా ఎలక్టెడ్ అయి వచ్చిన వార్డు మెంబర్లు కింద కూర్చున్నారంటే ఈ గ్రామ పంచాయతీలో ఉన్న ఆఫీసర్స్కి కానీ ఎవరైతే సర్పంచ్గా ఎన్నుకున్నారో వాళ్ళకి సిగ్గుచేటు ఉండాలని నేను తమరికి తెలియజేస్తున్నాను. జిల్లాలో శిక్షకులు లేకున్నా అసోసియేషన్ల ప్రోత్సాహంతో క్రీడాకారులు రాష్ట్ర, జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో రాణించడం గొప్ప విషయమని జిల్లా కలెక్టర్ ఎంఆర్ఎం రావు అన్నారు. అంతర్జాతీయ స్థాయిలో జిల్లాకు పేరు తెచ్చిన క్రీడాకారులను స్ఫూర్తిగా తీసుకోవాలని ఆయన సూచించారు. నగరంలోని డిఎస్ఏ మైదానంలో 41వ రాష్ట్ర అంతర్జిల్లాల హ్యాండ్బాల్ జూనియర్ బాలుర ఛాంపియన్షిప్ పోటీలు నిర్వహించారు. పోటీలను ముఖ్య అతిథిగా విచ్చేసిన జిల్లా కలెక్టర్ ఎంఆర్ఎం రావు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, జిల్లాలో అధికారికంగా శిక్షకులు లేకున్నా అసోసియేషన్ల ప్రోత్సాహంతో క్రీడాకారులు రాష్ట్ర, జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో రాణించడం గొప్ప విషయమన్నారు. క్రీడలను, క్రీడాకారులను క్రీడా సంఘాలు ప్రోత్సహించడం అభినందనీయమని ఆయన అన్నారు. జిల్లా క్రీడాకారులైన హుస్సాముద్దీన్, గుగులోత్ సౌమ్య, ఎండల సౌందర్య, నిఖత్ జరీన్, మాలావత్ పూర్ణ తమ ప్రతిభతో
జిల్లాకు పేరు ప్రతిష్టలు తెచ్చారని ఆయన పేర్కొన్నారు. జిల్లాలో క్రీడలకు మెరుగైన సౌకర్యాలు అందించేందుకు ప్రయత్నిస్తానని ఆయన తెలిపారు. తెలంగాణలోని పాత 10 జిల్లాల జట్లు ఇందులో పాల్గొన్నాయి. ఈ కార్యక్రమంలో హ్యాండ్బాల్ అసోసియేషన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పవన్ కుమార్, బాస్కెట్బాల్ సంఘం రాష్ట్ర అధ్యక్షులు రాజేందర్ రెడ్డి, ఒలింపిక్ అసోసియేషన్ చైర్మన్ గడిల శ్రీరాములు, అధ్యక్ష కార్యదర్శులు గణేష్, అన్వ వెంకులు, అందియాల లింగయ్య తదితరులు పాల్గొన్నారు. గణేష్ గారు చెప్పారు, ఇది నిజామాబాద్ జిల్లాలో నిర్వహించడం 5వ సారి. జిల్లాలో స్పోర్ట్స్ ఫెసిలిటీస్, ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫెసిలిటీస్ తక్కువ ఉన్నా కానీ టాలెంట్కు కొదవలేదు అని ఇంతకుముందు రాజేందర్ రెడ్డి గారు చెప్పారు. వివిధ క్రీడల్లో హాకీలో ఇంధన సౌందర్య, మౌంటనీరింగ్లో మలావత్ పూర్ణ, అదేవిధంగా బాక్సింగ్లో నితర్ జరీన్, ఉసామద్దీన్, తర్వాత గుగులో సౌమ్య, వీళ్ళందరూ కూడా వివిధ క్రీడల్లో వారి టాలెంట్ కోచింగ్ ఎవరైతే ఇస్తున్నారో అఫీషియల్ కోచెస్ లేకున్నా కానీ ఉన్న సదుపాయాలతో, సదుపాయాలు ఏమి ఉన్నా కానీ జిల్లా పేరును ముందుకు తీసుకొచ్చారు, జిల్లా పేరు నిలబెట్టారు రాష్ట్ర స్థాయిలో. ఆర్మూర్ ప్రాంత పసుపు రైతులు ప్రత్యామ్నాయ పంటల సాగుపై దృష్టి సారించాలని హార్టికల్చర్ మరియు సెరికల్చర్ డైరెక్టర్ ఎల్ వెంకట్రామరెడ్డి సూచించారు. పట్టు, శ్రీగంధం, వెదురు చెట్ల పెంపకం లాభసాటిగా ఉంటుందని చెప్పారు. ఆర్మూర్లో జరిగిన మీడియా సమావేశంలో ఉద్యానవన పట్టు పరిశ్రమ శాఖ డైరెక్టర్ వెంకట్రామరెడ్డి మాట్లాడుతూ, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడిన తర్వాత 35 లక్షల రైతు కుటుంబాలకు 17,000 కోట్ల రుణమాఫీ, 24 గంటల విద్యుత్ సరఫరా ఏ రాష్ట్రంలో ఇవ్వలేదన్నారు. ఆర్మూర్ ప్రాంతంలో సాగు చేసే నాణ్యమైన మొక్కజొన్న, పసుపు, ఎర్రజొన్నకు విదేశాల్లో డిమాండ్ ఉందన్నారు. మగ్గడి గ్రామానికి చెందిన చిన్నారెడ్డి అనే రైతు 8 రకాల పసుపును సాగు చేయగా దాంట్లో 4 రకాల పసుపును గుర్తించామన్నారు. పట్టు సాగుకు మన రాష్ట్రానికి అవార్డు వచ్చిందన్నారు. ఆర్మూర్ ప్రాంతంలో 5,000 ఎకరాల్లో పట్టు సాగుకు అవకాశం ఉందన్నారు. శ్రీగంధం, వెదురు సాగుకు ప్రభుత్వం సహాయం అందిస్తుందని వెంకట్రామరెడ్డి వివరించారు. పంట కాలనీలు, క్రాప్ కాలనీస్, ఫుడ్ ప్రాసెసింగ్ మీద ఈసారి పెద్ద ఎత్తున దృష్టి పెట్టి ఎక్కడైతే ఆన్ డిమాండెడ్ మీద పంటలు అమ్ముకోవాలి, ఆన్ డిమాండెడ్ ఉన్న పంటల్ని పండించాలనే గౌరవ ముఖ్యమంత్రి వారు చెప్పిన ఆదేశానుసారం ఈ ఆర్మూర్ ప్రాంతంలో ముఖ్యంగా ఇక్కడ పండించే పంటలైన వరి, మొక్కజొన్న, పసుపు, తర్వాత సీడ్ ప్రొడక్షన్ లాంటి పంటలు ఎక్కువ సేంద్రీయంగా పండించడం, తర్వాత పసుపును ముఖ్యంగా నాణ్యమైన పసుపు ప్రపంచ దేశాల్లో మంచి డిమాండ్ ఉంది కాబట్టి ఇక్కడ కొన్ని ప్రదర్శన క్షేత్రాలు కూడా గతంలో ఏర్పాటు చేయడం జరిగింది. ముఖ్యంగా మగ్గిడిలో చిన్నారెడ్డి అనే రైతు దగ్గర ఒక 8 రకాల వెరైటీస్ని మనం ట్రయల్గా చేసుకోవడం, దాంట్లో ఒక 4 రకాల వెరైటీస్ని మనం ఐడెంటిఫై చేసి మంచి కుర్కుమిన్ పర్సంటేజ్ ఉండి మంచి ఇల్లు వచ్చే ఎకరానికి 45 నుంచి 45 క్వింటాల్ ఎండిన పసుపు రావడం. సర్పంచ్గా ఎన్నికై బాధ్యతలు స్వీకరించిన వెంటనే సర్పంచ్ ఏటీఎస్ శ్రీనివాస్ తన సేవా తత్వాన్ని చాటుకున్నారు. యాక్సిడెంట్లో అనారోగ్యంతో కాళ్ళు తొలగించిన పెద్దలందరికీ ఆయన ట్రైసైకిళ్లను అందజేశారు. ఆయా కుటుంబాలకు అండగా ఉంటానని ఆయన హామీ ఇచ్చారు. నవిపేట మండల కేంద్రంలోని తడగామ కాలనీకి చెందిన దండు రాజ్కుమార్ అనే యువకుడు ప్రమాదవశాత్తు యాక్సిడెంట్ జరగడంతో ఒక కాలు తొలగించడం జరిగింది. ఐలాపురం భూమయ్య అనే మరో వ్యక్తి అనారోగ్యం కారణం వల్ల ఆయన కాలు కూడా తొలగించడం జరిగింది. ఇద్దరు వ్యక్తులు దివ్యాంగులుగా మారి ఇంటి పట్టునే ఉండడంతో మొన్న జరిగిన సర్పంచ్ ఎన్నికల ప్రచారంలో భాగంగా తడగామ కాలనీలో పర్యటించిన సర్పంచ్ ఏటీ శ్రీనివాస్ వీరిద్దరికీ 3 చక్రాల సైకిళ్లు ఉచితంగా అందజేస్తానని ఇచ్చిన వాగ్దానం మేరకు ఈరోజు తడగామ గ్రామస్తుల సమక్షంలో 2 సైకిళ్లను పంపిణీ చేశారు. దీంతోపాటు ఈ 2 కుటుంబాలకు అన్ని విధాల ఆదుకుంటానంటూ తన సహాయ సహకారాలు అందజేస్తానని తెలిపారు. అనంతరం తడగామ కాలనీకి చెందిన అంబేద్కర్ యూత్ సభ్యులు సర్పంచ్ శ్రీనివాస్ ను ఘనంగా సన్మానించారు. తడగామ ఏరియాకు సంబంధించిన భూమయ్య మరియు రాజకుమార్లు, నేను ఈ ప్రచారంలో భాగంగా ఈ తడగామ ఏరియా తిరిగేటప్పుడు కొందరు మిత్రులు తనకు కాళ్ళు లేవు, ఇద్దరికి కాళ్ళు లేవని వాళ్ళ ఇళ్ళకి వెళ్ళినప్పుడు నా మనసు చలించిపోయి 22 సంవత్సరాలు ఉన్నటువంటి యువకుడు
ఒక రూమ్లో మగ్గుతున్నాడు. ఆ దృశ్యం చూసి నేను కన్నీళ్లు పెట్టుకోవడం జరిగింది. అదే తరుణంలో వాళ్ళు, అన్న నాకు ఒక వికలాంగుడు రిక్షా ఇప్పియండి, మాకు ఇద్దరికి, మేము కనీసం బయటకు వచ్చి తిరగలుగుతాం, బాహ్య ప్రపంచంలోకి మేము, బాహ్య ప్రపంచం అంటే ఏంటో నాకు తెలియట్లేదు, కొన్ని నెలలు అయిపోయింది అని అంటే నేను చెల్లించిపోయి వాళ్ళిద్దరికి ఇవాళ ఈ రెండు రిక్షాలు ఇప్పించి ఇప్పియడం జరిగింది. ఇప్పుడు కొన్ని సంక్షిప్త వార్తలు చూద్దాం. రావు రావు అనుకున్న బతుకమ్మ చీరలు ఎట్టకేలకు ఆర్మూర్ మున్సిపల్ కార్యాలయానికి రావడంతో చైర్పర్సన్ స్వాతి సింగ్ లబ్ధిదారులకు చీరలను పంపిణీ చేశారు. చీరలు తీసుకోవడానికి ఆర్మూర్ పట్టణంలోని ప్రజలు 18 సంవత్సరాలు పైబడి ఉండి రేషన్ కార్డులో పేరున్న ప్రతి ఒక్కరూ మున్సిపల్ కార్యాలయానికి వచ్చి రేషన్ కార్డు జిరాక్స్, ఆధార్ కార్డు జిరాక్స్లు తీసుకురావాలని, చీరల పంపిణీ కార్యక్రమం బుధవారం, గురువారం, శుక్రవారం జరుగుతుందని, లబ్ధిదారులు సమన్వయం పాటించి చీరలు తీసుకోవాలని స్వాతి సింగ్ బాబులు కోరారు. తానకలన్ గ్రామంలో గుండె సంబంధిత వ్యాధితో బాధపడుతున్న శాల సావిత్రి అనే మహిళకు సీఎం రిలీఫ్ ఫండ్ నుంచి టీఆర్ఎస్ సభ్యులు యాదగిరి సరోజిని దేవి, పాల్దర్ రాజారెడ్డి, షేర్ ఖాన్ బాధితురాలికి సీఎం రిలీఫ్ ఫండ్ నుంచి 60,000 రూపాయల చెక్ను అందజేశారు. ఎడపల్లి మండలంలోని తానాకలన్ గ్రామానికి చెందిన మహమ్మద్ పర్వీన్ అనే వివాహిత బీర్కూర్కు చెందిన సిరాజ్ అనే వ్యక్తితో వివాహమైంది. వీరికి 2 కుమార్తెలు. అయితే గత 2 సంవత్సరాల క్రితం సిరాజ్ పర్వీన్ను వదిలి వెళ్లడం జరిగిందని పోలీసులు తెలిపారు. దీంతో పర్వీన్ తానాకలాన్ను వదిలి జాన్కంపేట్ గ్రామంలో తన తల్లితో పాటు 2 పిల్లలతో అద్దెకు నివాసం ఉంటున్నారు. అయితే బుధవారం సాయంత్రం ఇంట్లో ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. ఇది గమనించిన కుటుంబీకులు, గ్రామస్తులు పోలీసులకు సమాచారం అందించారు. సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు శవాన్ని పోస్టుమార్టం నిమిత్తం బోధన్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. తానకలన్ గ్రామానికి చెందిన బుచ్చిబాబు అప్పుల బాధలు భరించలేక తమ నివాసంలో ఉరివేసుకుని ఆత్మహత్య పాల్పడ్డాడు. మృతునికి భార్య, 2 కూతుర్లు ఉన్నారని ఎస్ఐ రామునాయుడు తెలిపారు. శవాన్ని పోస్టుమార్టం నిమిత్తం బోధన్ ఏరియా ఆసుపత్రి తరలిస్తున్నట్లు చెప్పారు. కే గంగాధర్ జ్యువెలర్స్ వారి బంగారు వెండి ధరలు ఈ విధంగా ఉన్నాయి. 24 క్యారెట్ల 10 గ్రాముల బిస్కెట్ బంగారం ధర 34,150 రూపాయలుగా ఉండగా, ఇక 10 గ్రాముల ఆర్నమెంట్ బంగారం ధర 33,650 రూపాయలుగా ఉంది. ఇక తులం ముద్దవెండి ధర 440 రూపాయలుగా ఉండగా, కిలో ముద్దవెండి ధర 44,000గా ఉంది. తులం ఆర్నమెంట్ వెండి ధర 420 రూపాయలుగా ఉండగా, కిలో ఆర్నమెంట్ వెండి ధర 42,000గా పలికింది. ఇప్పుడు ఒక ఆయుర్వేదిక్ చిట్కా. బాడీ పెయిన్స్ ఎక్కువగా ఉంటే వేడి నీటిలో చామాయిల్ ఆకులను వేసి 2-3 నిమిషాలు ఉంచి ఆ నీటితో స్నానం చేయాలి. మనం మన సంస్కృతి విశిష్టతను తెలుసుకుందాం. దేవాలయంలో ఎన్నిసార్లు గంట మోగించాలి అంటే, అగమార్థంతు దేవానాం గమనార్థతు రక్షసాం కురుగంటారవం తత్ర దేవతాహ్వాన లాంఛనం అని గంట మోగిస్తూ చదివే శ్లోకం పూజా విధిలో కనిపిస్తుంది. పూజ చేసే ఈ సమయంలో దేవతలంతా వచ్చి ఈ పూజకు రాక్షసుల నుండి కానీ ఏ ఇతరముల నుండి కానీ విఘ్నం కలగకుండా చూడమని ఘంటానాదం చేస్తున్నామని భావన. దాన్ని కొట్టినప్పుడు మాత్రమే ఓంకారనాదం తరంగాలు తరంగాలుగా మన చెవి నుండి శరీరమంతా వ్యాపిస్తుంది. కనుక గంట మోగి వెంటనే ఆగిపోతే దాన్ని గంట అనకూడదు. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. ఓటమి విజయ మార్గ అన్వేషణకు దారి చూపెడుతోందని జిల్లా కలెక్టర్ వెల్లడి. క్రీడల్లో గెలుపు ఓటములు సహజమేనని వెల్లడి. రాష్ట్ర స్థాయి కబడ్డీ క్రీడలను ప్రారంభించిన ఎంఆర్ఎం రావు. అసెంబ్లీ స్పీకర్ పోచారంకు మాతృవియోగం. అష్టపూరిత నయనాలతో పోచారంలో జరిగిన అంత్యక్రియలు.
హాజరైన ఎంపీ, ఎమ్మెల్యే, ఎమ్మెల్సీలు, ఉన్నతాధికారులు. సంతాపం వ్యక్తం చేసిన సీఎం ఎంపీ కవిత. రోడ్డు భద్రతా నిబంధనలను పాటిస్తేనే రోడ్డు ప్రమాదాలను నివారించవచ్చని అధికారుల వెల్లడి. జిల్లా వ్యాప్తంగా ప్రారంభమైన జాతీయ రోడ్డు భద్రత వారోత్సవాలు. జిల్లాలో కొలువు తీరిన కొత్త సర్పంచుల పాలక వర్గాలు. కొన్ని చోట్ల వసతులు లేమితో అధికారులపై సభ్యుల నిరసనలు. పసుపు రైతులు ప్రత్యామ్నాయ పంటల సాగుపై దృష్టి సారించాలని ఉద్యానవన శాఖ డైరెక్టర్ సూచన. శ్రీగంధం, వెదురు సాగు లాభసాటి పంటలని వెల్లడి. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి మీ సిటీ ఛానల్.